49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. కనక దుర్గ గారు, మీరు అన్నట్టుగా దేర్ ఆర్ సో మెనీ చేంజెస్ దట్ హ్యాపెండ్. ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్స్లో ఈక్వాలిటీ వచ్చింది, అండ్ అలాగే ఆడ మగ తేడా ఏం లేదు రోల్స్లో కూడా. కానీ ఎంఫసైజింగ్కి వెళ్తే అమ్మకి ఎక్కువ ఎంఫసైజింగ్ ఉంది ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్స్లో. పాపం నాన్నలు కూడా జాబ్ చేస్తున్నారు, నాన్నలు కూడా ఇంటి పనిలో అన్నిట్లో చూసుకుంటున్నారు కదా. సో ఇప్పుడున్న కరెంట్ జనరేషన్లో అమ్మకి ఏదన్నా ఇబ్బంది వస్తే, అంటే ఉమెన్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే దే కెన్ గో టు సమ్వన్, కానీ ఆ అబ్బాయిలకు ఆ ఫెసిలిటీ అనేది చాలా తక్కువ. ఇప్పుడు నాన్న అయిన తర్వాత వాళ్ళు అడగడానికి కూడా పెద్దగా ఇష్టపడరు. నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఏం చేయాలి అని అడిగే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. సో ఇప్పుడున్న కరెంట్ జనరేషన్ ఫాదర్స్ ఫేస్ చేస్తున్న డిఫికల్టీస్ ఏంటంటారు? ఇప్పుడు మన ఇండియన్ సినారియోలో ఏంటంటే, ఫాదర్ ఈజ్ ఆల్వేస్ స్ట్రిక్ట్ డిసిప్లినర్. అవును, ప్రొవైడ్ చేయడము, ప్రొటెక్ట్ చేయడము అన్నది వేరే విషయం. అసలు నాన్న అంటే ముందు, ఎందుకంటే మనం స్పిరిచువల్గా కూడా తండ్రి మనకి గురువు. అవును కదా, గురువుతో సమానం. గురుపదేశాలు ఇస్తారు, లేదా ఏదైనా ఒకది తీసుకోవాలంటే, ఇప్పుడు మన స్టోరీస్లో, మైథలాజికల్ స్టోరీస్లో తీసుకున్న పురాణాల్లో కూడా దేవుడి తర్వాత నెక్స్ట్ తండ్రి. అవును, పార్వతీ పరమేశ్వరులనే అమ్మ నాన్న చేసుకున్న వాళ్ళం. అవును, సో దేవుడి తర్వాత నెక్స్ట్ అండి. మీకు ఆ భారవి కథ తెలిసి ఉంటుంది. భారవి అనే ఒక కవి ఉండేవాడు ఆయన. ఆయన ఏంటంటే చాలా మెమరీ పవర్ అది అంతా ఎక్కువ ఆయనకి. అయితే వాళ్ళ నాన్న అసలు మెచ్చుకునేవాడు కాదు ఆయన్ని. యా సర్లే, మా ఇప్పుడు మనలలో ఏం రోజు మెచ్చుకుంటున్నారో ఏంటంటే, మా జనరేషన్కి అయితే చాలా తక్కువ ఉండేది అప్రిసియేషన్. మేబీ ఆడపిల్లలం కాబట్టి కాస్తనే ఉండేది, కానీ మగపిల్లలకి అయితే అంటూ అప్రిసియేషన్ కూడా ఉండదు. పాపం, సర్లే చేసావులే ఓకేలే అలాగే ఉంటుంది. ఆయన అసలు అది కూడా మెచ్చుకునేవాడు కాదట. కానీ నలుగురు పొగుడుతుంటే మటుకు చాలా సంతోషించేవాడు. ఈయన తండ్రిని మెప్పించాలని 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 ప్రయత్నం చేసి, ఇంకెంత చేసినా తండ్రి మెచ్చుకోవట్లేదు అని చెప్పి, ఒకరోజు వాళ్ళ నాన్నగారిని ఇంకా కొట్టేద్దాం అన్నట్టుగా పైన దాక్కొని ఉన్నాడట. ఆయన తండ్రి రాగానే కొట్టాలి అన్నట్టుగా, అంటే ఆ ఫ్రస్ట్రేషన్ ఇది అంత లెవెల్స్లో ఉంది. అంటే ఇవాళ మనం ఎన్ని టాపిక్స్ కాన్సెప్ట్స్ ఉన్నాయి కాబట్టి మాట్లాడుకుంటున్నాం. అవును, అంటే ఒక మనిషికి ఏం చేయగలుగుతున్నాం. కరెక్ట్, యా, ఒక మనిషికి బయట ప్రపంచం మెచ్చుకున్నా, ఎంత మెచ్చుకున్నా, మన మనుషులు మెచ్చుకున్నప్పుడే మనం వాల్యూ చేయగలుగుతుంటుంది కదా. ట్రూ. సో ఆయన తల్లి అడిగిందట, ఆరవి వాళ్ళ మదర్ అమ్మగారు అడిగారట, ఎందుకండి పిల్లాడిని మీరు మెచ్చుకోరు, పిల్లాడు దాని గురించి బాధపడుతున్నాడు అంటే. నేను మెచ్చుకోకూడదు పిల్లాడిని, నా పిల్లాడిని నేను మెచ్చుకోవడం ఏంటి? అతని వర్త్ ఏంటో నాకు తెలుసు, జనం మెచ్చుకోవాలి. నేను మెచ్చుకుంటే అతనికి నాన్న మెచ్చుకున్నాడు, ఇంక ఇంతకన్నా చేయాల్సింది ఏం లేదు అని అక్కడ ఆగిపోతాడు. అహంకారం వస్తుంది. అందుకని నేను మెచ్చుకోకూడదు అంటే, ఇంకా ఎదగాలంటే నేను మెచ్చుకోకూడదు అని చెప్పాడట. చెప్పినప్పుడు అప్పుడు భారవికి రియలైజ్ అయ్యా ఆయన తెలుసుకుని, అయ్యో నేను ఎంత తప్పు అర్థం చేసుకున్నాను, మా నాన్న నేను ఇంకా ఎదగాలనుకుంటున్నారు అందుకని నన్ను మెచ్చుకోవట్లేదు అని చెప్పి ఆయన తండ్రికి క్షమాపణ కోరి ఏం చేయమంటారు అంటే, నువ్వు వెళ్ళి 6 నెలలు మీ అత్తగారి ఇంట్లో ఉండు అన్నట్టు. ఆయన అదేం పనిష్మెంట్, అత్తగారి ఇంట్లో అందరూ బాగానే చూసుకుంటారు, ఇంకా బాగా చూసుకుంటారు కదా కదా అని వెళ్ళి ఉంటే, వాళ్ళు 1 నెల చూసుకున్నారు, 2 నెలలు మామూలే, వస్తే రాలే తింటే తిను వెళ్తే వెళ్ళి అన్నట్టే ఉంటే, అప్పుడు ఆయనకు అర్థమైంది ఎవరి మీదన్నా ఆధారపడ్డమో, మనం కాని ప్లేస్లో ఉండడమో, మనకు వర్త్ లేని చోటు ఉండడమో ఎంత, అది ఎంత పనిష్మెంట్ కరెక్ట్ అన్నది తండ్రి తెలుసుకోవాలి. లోకం తీరుని తండ్రి పంపించారు అని అర్థమయ్యి అది అయిపోయినాక, కానీ తండ్రి ఆజ్ఞ అంటే ఇక్కడ చూడండి, మనం రాముడిని తీసుకున్నా సరే తండ్రి ఏం చెప్తే అది. అవును, మనకి అంతకనే ఎగ్జాంపుల్ లేదు కదా. అవును, పరశురాముడిని తీసుకోండి, తల్లిని నరకం అంటే పరశురాముడు నరికేశాడు. తండ్రికి సంతోషించి నీకేం కావాలి అని అడిగినప్పుడు అమ్మను బతికించండి అని అడిగాడు. వాళ్ళంటే మునులు, ఎక్సెప్షనల్ స్టోరీస్ కాబట్టి, బట్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీస్, తండ్రిని మించిన దైవం లేదు. కరెక్ట్, తల్లిదండ్రులు మించి లేదు, తండ్రి చెప్తే ఇంకా అది ఆజ్ఞ, దెర్ ఇస్ నో డిబేట్, ఇంకా ఆర్గ్యుమెంట్ కాదు, అసలు దాని గురించి ఏం మాట్లాడడానికి లేదు అన్న పద్ధతి ఉంది మనకి. అయితే ఇదే దీంట్లో మనకి ప్రహ్లాదుడు ఉన్నాడు, తండ్రి చెప్పిన మాట వినలేదు. అవును, తండ్రి ప్రహ్లాదుడి వల్లే తండ్రి చనిపోయాడు కూడా. అవును, అంటే ఇవాళ మనం
ఇట్ ఈస్ నాట్ అ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద స్టోరీ విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు అవర్ మైథలాజికల్ ఇది. నేను ఎందుకు చెప్తున్నానంటే ధర్మం ఏ కాలానికి ఏది ధర్మమో అది చేయాలి. ప్రహ్లాదుడి స్టోరీ రామాయణం ముందర జరిగింది కదా, రాముడు వచ్చేప్పటికీ తండ్రి మాట వినాలి అన్నారు. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడున్న స్పీడ్ యుగంలో తక్కువ జనం ఉన్నప్పుడు అప్రిసియేషన్ ఫ్యామిలీలో లేకపోతే వ్యాలిడేట్ చేసేవాళ్ళు ఎవరు? జాయింట్ ఫ్యామిలీస్ ఉన్న రోజుల్లో నడిచిపోయింది, తండ్రి ఇది చేయకపోయినా గమనిస్తూ ఉన్నా తల్లి ద్వారానో పక్కనున్న వాళ్ళ ద్వారానో ఏ మీ నాన్నని మా దగ్గర మెచ్చుకున్నాడు అన్న మాట వచ్చేప్పటికే మనకి ఒక సంతోషం ఉండేది. ఇప్పుడు ఎవరు ఎవరు వచ్చి చెప్తారు ఇండివిజువల్ న్యూక్లియర్ ఫ్యామిలీస్లో? ఫ్రెండ్స్ తక్కువ ఉన్నారు, అవును, కుటుంబం సపోర్ట్ తక్కువ ఉంటుంది, ఫ్యామిలీ బాండింగ్స్ తక్కువ ఉన్నాయి. ఉన్నప్పుడు మన నలుగురమే మనం ఉన్నప్పుడు అమ్మా నాన్న అంతా అందులో ఫాదరే షుడ్ బి ఫ్రామ్ డిసిప్లినరీ నుంచి ఎక్కడ మాట్లాడుకుంటున్నామో టిల్ బిగ్ బ్రదర్. అవును, ఫ్రెండ్, కంపానియన్, మెంటర్, ఎన్ని రోల్స్ ఇవ్వాలా ఒక ఫాదర్ ప్లే చేయాల్సి వస్తుంది. వాటన్నిటితో పాటు ప్రొవైడర్, ప్రొవైడర్ బయట ఉద్యోగాల్లో ఉన్న స్ట్రెస్, అండ్ ఇందులో కూడా మీరు ఎకనామికల్గా తీసుకుంటే పూర్వం అగ్రేరియన్ సొసైటీస్ ఉన్నప్పుడు లేకపోతే స్టేషనరీ జాబ్స్ ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే పనిచేసుకున్నప్పుడు ట్రెడిషనల్ జాబ్స్ ఉన్నప్పుడు ఆ తండ్రి ఏం చేస్తున్నాడు అన్నది పిల్లలకి కనపడేది. తండ్రి కష్టం, ఫిజికల్ కష్టం, కరెక్ట్, ఒక రైతు తీసుకోండి, ఒక కుమ్మరి తీసుకోండి, ఇంకొక ఒక షాప్ పెట్టుకునే బిజినెస్ మ్యాన్ తీసుకోండి, ఆ షాప్కి వెళ్ళడం, కూర్చోవడం, నాన్న కష్టపడడం, ఎంతమందితో డీల్ చేయడం, అవసరం ఉంటే ఇతను కూడా వెళ్ళి కూర్చుంటే ఆ కష్టం తెలియడం, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇవాళ చూస్తే పేరెంట్స్ పిల్లలకి ఏం కనపడుతుంది, నాన్న కారెక్కి వెళ్తాడు, అక్కడ కంప్యూటర్ ముందు కూర్చొని ఎంత బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాడో, ఎంతమందిని హ్యాండిల్ చేస్తున్నాడో పిల్లలకి తెలియదు. బ్రెయిన్లో జరిగేది ఒకటే కదా, తెలియదు కదా, నాన్న కష్టం తెలియదు ఇవాళ. అవును,